పత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలంలోని సారా నిర్మూలనలో భాగంగా తిరుమాలి గ్రామంలో సారాకి బాయ్ అభివృద్ధికి జై అనే నినాదంతో కాకినాడ జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు, పెద్దపురం డిఎస్పీ ఓ శ్రీనివాసరావు మరియు పత్తిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ కె కిషోర్ బాబు ఉత్తర్వుల మేరకు ఏలేశ్వరం ఎస్ఐ సిహెచ్ విద్యాసాగర్, హెడ్ కానిస్టేబుల్ గాయత్రి, తిరుమాలి మహిళా పోలీసుతో తిరుమాలి గ్రామంలో సారా పరివర్తన కార్యక్రమాన్ని నిర్వహించి సారా తాగడం వల్ల ఊపిరితిత్తులు పాడైపోయి ఆరోగ్యం క్షీణించి చనిపోతారని, మన ఏలేశ్వరం మండలంలో ముఖ్యంగా అప్పనపాలెం, తిరుమాలి, సిరిపురం మరియు కంబాలపాలెం గ్రామాల్లో ఎక్కువగా సారా విక్రయాలు జరుగుతున్నాయని అన్నారు. కాకినాడ జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు ఉత్తర్వుల మేరకు 2 నెలల్లో ఏలేశ్వరం మండలాన్ని సారా రహిత మండలంగా తీర్చిదిద్దారని మరియు సారా విక్రయాలు చేసిన వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని ఏలేశ్వరం ఎస్ఐసిహెచ్ విద్యాసాగర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుమాలి గ్రామ సర్పంచ్ మరియు పెద్దలు పాల్గొన్నారు. విద్యాసాగర్ నా పేరు. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే డీజీపీ గారు, అలాగే మా జిల్లా ఎస్పీ గారు, కాకినాడ జిల్లా ఎస్పీ గారైన రవీంద్రనాథ్ బాబు గారు, అలాగే పెద్దాపురం ఎస్డిపిఓ గారు ఎస్ఎస్పి గారైన అరిటాపల్లి శ్రీనివాస్ గారు, అలాగే ప్రతిపాడు సిఏ గారు ఉత్తర్వుల మేరకు మన ఏలేశ్వరం మండలంలో కొన్ని గ్రామాలని సారా ఎక్కువగా ఉన్న గ్రామాలుగా గుర్తించడం జరిగింది. దానిలో భాగంగా మన అప్పనపాలెం, సిరిపురం, అదేవిధంగా మీ తిరుమాలి గ్రామాలు, ఈ 3 గ్రామాలని కూడా మరియు కంబాలపాలెం, ఈ 4 గ్రామాలని గుర్తించడం జరిగింది. ఈ 4 గ్రామాల్లో ఈరోజు మొన్నటి నుంచి కూడా ఎక్కువ రైడ్లు కండక్ట్ చేస్తున్నాం. మీకు తెలిసే ఉంటుంది, 2 డేస్ బ్యాక్ ఒక వ్యక్తిని పట్టుకొని అతను 200 లీటర్ల బెల్లపూట ధ్వంసం చేసి, ఒక 20 లీటర్ల సారా పట్టుకొని అతను కోర్టుకి రిమాండ్ పంపించడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ సారాలు ఇవన్నీ కూడా తాగడం వల్ల జనాలందరూ చనిపోయి, మనం రీసెంట్గా చూసాం అక్కడ వెస్ట్ గోదావరిలో పశ్చిమ గోదావరి జిల్లాలో కొంతమంది చనిపోవడం జరిగింది. మొలాన ఈ సారా తాగడం మొలాన మన ఆరోగ్యం క్షీణించి లోపల ఊపిరితిత్తులు ఇవన్నీ పాడైపోతాయి తప్ప, పాడైపోయి నాశనం అయిపోతాం తప్ప దీని వల్ల చూడండి. కాబట్టి ఏవైతే ఇప్పుడు మన ఏలేశ్వరం మండలంలో విలేజెస్ అనుకున్నామో వీటన్నిటిలో కూడా ఎక్కడా కూడా సారా లేకుండా సారా లేని గ్రామాలుగా తీర్చిదిద్దాలని గత ఇంకా ఈ 2 మంత్స్లో ఈ వచ్చే 2 నెలల్లో సారా రహిత మండలానిగా గ్రామాలుగా మన ఏలేశ్వరం మండలాన్ని చేయాలని కోరుకుంటూ, అలాగే దానికి ముఖ్యంగా మన తిరుమాలి తరపు నుంచి మన ప్రెసిడెంట్ గారు, అలాగే పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ, అలాగే ఈరోజు నుంచి ఎక్కడ సారాలు కాస్తున్నా, సారాలు ఎవరు అమ్ముతున్నా వాళ్ళ గురించి మాకు పోలీసులకు ఇన్ఫామ్ చేయండి దయించి. మేము ఇమ్మీడియట్గా రైడ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇదివరకు సారా కేసులు పట్టుకుంటే స్టేషన్ బెయిల్ ఇచ్చేవాళ్ళు, స్టేషన్ బెయిల్ ఇచ్చేస్తే ఆడు ఎంతో కొంత ఫైన్ కట్టుకుని 500 రూపాయలు ఫైన్ కట్టుకుంటే ఆ కేసు క్లోజ్ అయిపోయింది. కానీ మన సీఎం గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ సారాని ఎట్టి పరిస్థితుల్లో అరికట్టాలనే ఉద్దేశంతో కొన్ని ఈ ఎక్సైజ్లో కొన్ని అమెండ్మెంట్లు తేవడం జరిగింది. ఏపీ ఎక్సైజ్ యాక్ట్లో కొన్ని అమెండ్మెంట్ యాక్ట్లు తేవడం జరిగింది. ఇది అబౌవ్ 7 ఇయర్స్, 10 ఇయర్స్ వరకు పనిష్మెంట్ అన్నమాట.